ఇంత విషమమైనటువంటి, ఇంత జటిలమైనటువంటి ఈ భవబంధాలు, వాటి నుంచి వచ్చేటువంటి వ్యామోహాలు, వాటి సుడిగుండంలో పడి చిక్కుకున్నటువంటి ఈ మనస్సుని దారి మళ్లించడానికి మహనీయుల సాంగత్యం కావాలి. వార్తికాచార్యులు చెప్పినటువంటి ఆ శ్లోకంలో భావాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్పనిసరిగా. అయితే ఎన్ని పాపాలైనా చేసి ఒక్కసారి సముద్ర స్నానం చేస్తేనో, లేకపోతే గంగా స్నానం చేస్తేనో, లేకపోతే పుష్కర స్నానం చేస్తేనో మన పాపాలు పోతాయి అనుకోవటం ఎంత తెలివి తక్కువని, అంత అద్వైతానికి మూల రూపమైన శంకరుని శిష్యులే ఈ మాట చెప్పారంటే మనం తప్పనిసరిగా దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనసు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ స్వర్గాన్నే సృష్టించిన దైవం ఆయన, అదే భూమి మీద ఈ పంచభూతాలను సృష్టించి మన కోసం అందించారు. అటువంటి దైవానికి ఏదో ముడుపులు కట్టి, లేకపోతే ఒక కొబ్బరికాయ కొట్టి కోరికలు మాత్రం ఒక పెద్ద జాబితా ఇచ్చేసి, దేవుడా ఇగో ఈ కోరికలన్నీ నువ్వు నాకు నెరవేర్చాలి, ఇదిగో నీ కొబ్బరికాయ కొడుతున్నాను, లేకపోతే ముడుపు కొడుతున్నాను అని దేవుడికే ఎరవేసి, ఎంత అజ్ఞానం ఇది నిజంగా ఆలోచించండి. ఈ భూమి మీద ఎన్ని కోట్లాది కొబ్బరి చెట్లు ఆ మహానుభావుడు సృష్టించాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ కొబ్బరి సంపద నుంచి ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళి ఇవ్వటం ఎంత తెలివి తక్కువ విషయము. అదేవిధంగా ధనధాన్యాలు, ఖనిజ సంపద, కొన్ని జలము, ఇన్ని రకాల సౌకర్యాలు ఇచ్చినటువంటి ఒక భూమిని, ఒక స్వర్గాన్ని అద్భుతంగా సృష్టించి ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి వీటినే ఎరవేసి మన కోరికల చిట్ట మన స్వార్థ పరిధిలోకి లాగి ఆయన కోరికలు తీర్చమని అడగటం ఎంతవరకు ధర్మం ఇది ఒక్కసారి ఆలోచించు. అందువలన దీని నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ కోరికలే లేని ప్రపంచం ఒకటి ఉంది, అద్భుతంగా ఉంది. అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఆ ప్రపంచాన్ని నువ్వు చేరుకోగలిగితే, ఒక గొప్ప మరి అనుభూతికి నువ్వు పొందగలిగితే, దాంట్లోకి నువ్వు వద్దనుకున్నా కూడా ఎన్నో వచ్చి చేరుతాయి. అయితే అప్పటికి నీకు అది వద్దనే అనిపిస్తూ ఉంటుంది. అటువంటి స్థితిని చేరాలి అంటే మహనీయుల సాంగత్యం కావాలి. అటువంటి మహనీయులు ఎలా ఉంటారంటే ఈ శ్లోకంలో చెప్తా ఉన్నారు. ఈయన నిత్యానందుడు, శంకరాచార్యులు మరో శిష్యులు. ఆయన కూడా చాలా మంచి శ్లోకం. మహనీయుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చెప్తున్నారు ఈ శ్లోకంలో. సురమందిర తరుమూల నివాస శయ్యా భూతల మజినం వాస సర్వ పరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. ఎంత గొప్ప శ్లోకం చూడండి. పోయినసారి కూడా మనం చెప్పుకున్నాం కదా, నిర్జన నది కుంజగృహి మంజుల పులినైక మంజు తలతల్పే సేతో కోపి యతీంద్ర ఆత్మబోధ వస్తు నిస్తంద్ర అని శంకరాచార్య శ్లోకం చెప్పుకున్నాము. ద సేమ్ అంటే అదే విధమైనటువంటి భావంలో వచ్చినటువంటిది ఈ శ్లోకం కూడా. ఎలా ఉంటారు మహనీయులు? భగవద్గీతలో కూడా ఈ జ్ఞాని ఎలా ఉంటాడు, మరి స్థితప్రజ్ఞ లక్షణాలన్నింటిలో కూడా చెప్పటం జరిగింది. బాగా 16 శ్లోకాలు అనుకుంటాను. ఆ విధంగానే ఇక్కడ మహనీయుడు ఎలా ఉంటాడంటే, సురమందిర తరుమూల నివాస, ఎక్కడో పాడుబడ్డ దేవాలయాల్లోనో, ఏ మండపాల్లోనో, తరుమూల నివాస, ఏ చెట్టు క్రింద, ఆ చెట్టు పాదుల్లోనో అంటే ఆ చెట్టు క్రింద నీడల్లోనో, లేకపోతే శయ్యా భూతల మజనం వాస కటిక నేల మీద మరి పడుకోవటము, ఒంటి మీద ఏ కృష్ణాజనము దాన్ని ధరించి, అంటే ఈ లౌకికమైనటువంటి వస్త్ర విశేషాలకు చోటు లేనటువంటి ఏ కృష్ణాజనం, అంటే ఏ జింక చర్మాన్ని వసనంగా ధరించి, ఏ చెట్టు మూలలో పడుకుంటూ, ఏ దేవాలయాల్లోనో విశ్రమిస్తూ, సర్వ పరిగ్రహ భోగత్యాగ, అసలు భోగత్యాగ మొత్తము కూడా ఈ సమస్తాన్ని, భోగాలన్నిటినీ కూడా పూర్తిగా త్యాగం చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉండే ఎవరైతే ఉంటారో, మనస్సుతో, ఇవి శరీరమే కాదు, ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే. ఒకసారి ఆ శ్లోకంలో కూడా చెప్పారు కదా, కాషాయాంబర బహుకృత వేష అని, వేషాలు ఎన్ని వేసినా కూడా మనసుకు ఆ జ్ఞానం కలిగినప్పుడు అది కేవలం కూడా అది ఉదర నిమిత్తమే, అది కడుపు కోసం చేసేటువంటి వ్యాపారమే తప్ప మరొకటి కాదని చెప్పారు. అలా కాకుండా నిజమైనటువంటి యోగి, నిజమైన పరివ్రాజకుడు, నిజమైన సన్యాసి మానసికంగా సన్యసిస్తారు, మానసికంగా వీటన్నిటినీ విడిచిపెడతారు. అటువంటి మహనీయులు ఎలా ఉంటారంటే, వాళ్ళ జీవితాలను గురించి మనం ఎలా చెప్పగలం, ఎక్కడో తిరుగుతుంటారు, ఎవరో అదృష్టవంతులకి కనిపిస్తారు తప్ప వాళ్ళ దర్శనం అందరికీ కూడా దొరకదు. అది అటువంటి మహనీయులు ఎక్కడో ఉంటారు పిచ్చివాళ్ళలాగా. వాళ్ళు ఇదన్నిటినీ కూడా వదిలేసుకుంటారు గనక, కస్య సుఖం న కరోతి విరాగ, అటువంటి వైరాగ్యంతో కూడినటువంటి విరాగము అంటే వీత రాగస్య,
పోయినటువంటి రాగం, ప్రేమ, మోహం వీటన్నిటికి కూడా తొలగించుకున్నటువంటి స్థితిలో ఉండే వాళ్ళకి ఆనందం కాక ఇంకేముంటుంది? కస్య సుఖం న కరోతి విరాగ. వాళ్ళదే నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సుఖము, నిజమైనటువంటి శాంతి. కనుక ఈ వీతరాగం, విరాగం యొక్క భావమే వైరాగ్యము. మనసులో ఏ రాగమోహాలు లేకుండా వస్తు ప్రపంచం పట్ల నిర్లిప్తంగా ఉండేవాడినే మనం యోగి అంటున్నాము. ఏ కారణం లేకుండా ఎవరికైనా సహజంగా వైరాగ్యం వస్తుందో వారినే మహనీయులని కూడా మనం చెప్తా ఉన్నాము. దీనికి సద్వివేచన శక్తి చాలా అవసరము. అవివేకంతోనే జగత్తును మళ్ళీ మళ్ళీ విచారించి బాహ్య దృశ్యాలు, బాహ్య ఇంద్రియాలు, అదేవిధంగా వాటిని అనుసరించున్నటువంటి మనోబుద్ధులు, ఇవన్నీ కూడా ఇంద్రజాలాలు లాంటివి. ఇంద్రజాలికిడిచ్చే ప్రదర్శన కొంచెం సేపట్లో ఒక అద్భుతమైన ప్రపంచాన్ని అక్కడ సృష్టిస్తాడు, కానీ మరు నిమిషమే అది మాయమైపోతుంది. అలాగే చాలా పెద్ద కట్టడాన్ని కూడా లేనట్టుగా చూపిస్తాడు, కానీ మరుక్షణమే అది ప్రత్యక్షమవుతుంది. ఇదంతా కూడా ఒక కనుకట్టు విద్య ఎలాంటిదో, ఈ ఇంద్రియాలతో అనుభవించే భోగాలు కూడా అటువంటి కనుకట్టు లాంటి యశమా? వాస్తవం తెలిసేసరికి ఇవన్నీ కూడా ఏమీ మిగలవు, వాస్తవంలో కూడా ఏమీ మిగిలినటువంటి పరిస్థితి రాబోతోంది. అందుకే ఈ మహనీయులైనటువంటి వాళ్ళు వీటిని ఏది పట్టించుకోకుండా, అందుకే భగవద్గీతలో కూడా సీతాతపాహ మానవ మానయో అని ఆ శ్లోకంలో ఎంత సీత దాని నుంచి వచ్చేటువంటి సుఖదుఖాలు, సీతాతపాలు అంటే చలి లేకపోతే ఎండ, వాటి వల్ల కలిగేటువంటి సుఖము లేకపోతే దుఃఖము ఇవి కాకుండా, అలాగే మానము, అవమానం, గౌరవము, అవమానం ఇట్లాంటి వాటన్నిటినీ కూడా అతీంద్రియంగా అంటే అతీతంగా ఏ మహనీయుడైతే ఉంటాడో, భయంకరమైన ఎండలో, అదేవిధంగా వణికించే చలిలో, మరి జోరుగా కురిసేటువంటి వానల్లో, దీని మీద ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా మరి అందులో నిర్వికారంగా వెళ్ళిపోతూ ఉంటాడో, అటువంటి మహనీయుడికి ఏ బాధలు వేధించవు కదా. ఎందుకంటే అతను ఎప్పుడూ ఒక రకమైన ఆనందంలోనే నివసిస్తూ ఉంటాడు. ఏ విధంగా అయితే వర్షం చేత తడవబడని అరణ్యాన్ని అగ్ని కాల్చలేనట్టే, అదేవిధంగా లోపల జ్ఞానం అనేటువంటి ఒక అగ్ని ఉన్నటువంటి మహనీయుడికి ఈ ఇవనేది ఏవి కూడా అంటే ఈ బాహ్యమైనవి ఏవి కూడా అతన్ని బాధించవు. అదేవిధంగా భూమిలో బలంగా పాదుకున్న వృక్షాన్ని సుడిగాలి పెకలించలేనట్టు, మరి అంతస్థమైనటువంటి జ్ఞానం కలిగిన యోగిని ఈ బాహ్య ప్రపంచం కదల్చలేదు అని ఎంత చక్కటి ఉపమానాలు. అందుకే వైరాగ్యం అనేది సహజంగా ఉండాలి తప్ప తెచ్చిపెట్టుకున్న వైరాగ్యం ఉండకూడదు. కృత్రిమమైంది, తాత్కాలికమైంది, అది అప్పుడే పోతుంది. ఒకసారి కథలో చెప్పుకున్నాం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం ఇవన్నీ కూడా ఇట్లాంటివి. వస్తువును విడిచిపెట్టి దూరంగా ఉండి నేను చూసారా నేను దాన్ని విసర్జించానని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాదు, వస్తువుకు దగ్గరగా ఉండి కూడా దాని మీద మమకారం లేకుండా ఉండాలి. ఇది నిజమైనటువంటి వైరాగ్యం. దూరంగా ఉండి నాకు నేను దాన్ని వదిలిపెట్టానండి అని అంటుంటారు, కానీ దగ్గర ఉండి కూడా దాన్ని వదిలిపెట్టగలిగిందే నిజమైనటువంటి స్థితి. వస్తు లక్షణాన్ని తెలుసుకోగలిగితే నువ్వు దాని పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ముందు ఆ లక్షణాన్ని అర్థం చేసుకోవటానికి, ఆకలి సమయంలో మధురంగా అనిపించినటువంటి పదార్థాలు తర్వాత ఆకలి తీరగానే ఏ విధంగా అది వెగటుగా అనిపిస్తాయో, మనకి తీయటి తేనె ముందు తాగుతుంటే ఎంత అమృతంగా మధురంగా అబ్బా ఎంత బాగుంది అని అనుకుంటూ ఉంటాము, అది తాగే కొద్దీ ఎంత విషంగా అనిపిస్తుందంటే చాలా చాలా మనకి దాని మీద విరక్తి వస్తుంది. ఎందుకని అదే పదార్థం, పదార్థంలో ఏ మార్పు లేదు, దాని తీయదనంలో అస్సలు మార్పు లేదు, కానీ మొదట ఉన్నటువంటి రుచి రాను రాను ఎందుకు తగ్గిపోయిందంటే అది కేవలం మనం అన్నమాట. ఇక్కడ మనకుండేటువంటి మన ఇంద్రియాలు, దాన్ని ఆస్వాదించగలిగినటువంటి మన మనస్సు, శరీరము, ఈ రెండు ఎక్కడైతే విముఖత చూపిస్తాయో అక్కడ ఆ పదార్థం ఎగటైపోతుందనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇలాగే ప్రతిదీ ప్రపంచంలో ఉండే ప్రతిదీ కూడా అటువంటిది, తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేయే తప్ప, తాత్కాలికమైన సుఖాన్ని ఇచ్చేయే తప్ప నీకు పూర్తిగా పరిపూర్ణంగా ఏది కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలగ చేయదనే సత్యాన్ని తెలుసుకోవాలి. అందువలన ఎంతో ఇష్టమైన పదార్థాన్ని మనం ఆత్రంగా తినాలనుకున్నప్పుడు బాగా ఆకలి ఉంది, ఆ పదార్థం చాలా ఇష్టం, వంకాయ కూర లేకపోతే మరో పప్పు కూర ఏదో ఒకటి, కానీ దా ఇట్లా అన్నం కలుపుకునేటప్పుడు దాంట్లో ఒక ఈగో లేకపోతే ఏదో ఒక పురుగో వచ్చిందనుకోండి,
నీకు అంత ఇష్టమైన పదార్థమే కదా కంటి ముందుంది, అయినా కూడా నీకు ఎందుకు దాని మీద ఎంత ఏహిత వస్తుందంటే నీకు అది వెంటనే ఆ పదార్థం మీద వెగటు వచ్చేస్తుంది. అబ్బో ఇది తినకూడదు అని పక్కకు దూసేస్తావు. కడుపులో ఆకలి ఉంది కానీ ఆ పదార్థం ఉంది, ఇష్టమైన పదార్థం ఉంది కానీ దానిలో పడ్డటువంటి పురుగు నీకు ఇష్టమైంది కాదు. అంటే ఏదైనా మనస్సే కారణం అనేటువంటిది నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంతకుముందు మనస్సు దాన్ని స్వీకరించింది కనుక ఇష్టం అనిపించింది, ఇప్పుడు అదే మనసు దాన్ని వద్దంటుంది, దాన్ని అది అయిష్టం చూపిస్తుంది కనుక నీకు వద్దనిపిస్తోంది. కనుక మనస్సుతోనే ఈ శరీరము ఇష్టాలు నడుస్తున్నాయనే సత్యాన్ని ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది. అందువలన మనస్సు సరిగ్గా లేకపోతే మల్లెపూల పాన్పు కూడా ముళ్ళపానుపే అవుతుంది. అదే ఇది ఏంటంటే ఇది ప్రపంచ లక్ష్యం, ప్రపంచంలో ఉండే ప్రతిదీ కూడా ఆ విధంగానే ఉంటుంది. అలాగే ఈ సంసారం అనే అరణ్యంలో ఆ చెట్టు మేంచి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మేంచి ఆ చెట్టు మీదకు దూకే కోతి లాంటిది మనస్సు అనే సత్యాన్ని నువ్వు గ్రహించు. అది ఏ ఒక్క క్షణం కూడా ఒక చోట ఆగదు, దూకుతూనే ఉంటుంది అటు ఇటు ఇటు. చివరికి దానికి దానికే తెలియదు ఎందుకు దూకుతున్నానో కూడా. కానీ దాన్ని అదుపులో పెట్టాల్సినటువంటి బాధ్యత మాత్రం, దాన్ని బంధించాల్సిన బాధ్యత ఎవరిదంటే వివేకం కలిగిన నీది అనే సత్యాన్ని తెలుసుకో. ప్రపంచంలో తనున్నా కూడా తనలో ప్రపంచం లేకుండా చేసుకోగలిగిన వాడే మహాయోగి. ఆయనే నిజమైన పరివ్రాజకుడు, ఆత్మానందానికి ఆయనే అర్హుడవుతున్నాడు. మనం పోయినసారి కూడా చెప్పుకున్నాం నీళ్ళల్లో పడవ కంటే పడవలో నీళ్లు ఉంటే ప్రమాదం అనే సత్యాన్ని తెలుసుకోమని. అందువలన మితిమీరి వ్యవహరిస్తే ఏదైనా సరే శోకం తప్ప ఇంకేమి మిగలదు. వస్తు ప్రపంచంలో ప్రతిదీ కూడా ఇంద్రియబద్ధమైంది కనుక, ఇంద్రియాలు ఆకర్షించి నిన్ను బంధించేవే కనుక, రుచికరమైన ఆహారం, సుఖమైన నిద్ర, అందమైన నగలు, దుస్తులు ఇవన్నీ కూడా ప్రలోభంలోకి నెట్టేస్తూనే ఉంటాయి నిన్ను. మళ్ళీ ఆ వస్తువు రాగానే అది అయిపోతుంది, దాని మీద తీరుతుంది, ఇంకొక కొత్త నా వస్తువు కొత్త నగ కావాలనిపిస్తుంది ఆ షాప్లో చూడగానే. మొన్నే కదా కొన్నానని భర్త అన్నా కూడా అయిపోయింది, 2 వారాలు పెట్టుకున్నాను, దాని మీద మోజు తగ్గిపోయింది, ఇంకోటి కావాలని. ఇది మనస్సు లక్షణం ఇక్కడికి వచ్చేసరికి. అలాగే దుస్తులు కూడా అంతే. కనుక వాటి నుంచి విడివడి నిర్లిప్తంగా జీవించగలిగిన వాడే యోగి. ఆ యోగి లక్షణం ఎలా ఉంటుందంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే, యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మనేహి. ఎంత మంచి శ్లోకం అంటే, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే అంటే అందరి సమస్త ప్రాణులకి పూర్తిగా పరమార్థతత్వం దృష్టికి గోచరం కానిదై ఏదైతే రాత్రిగా ఉంటుందో, ఏదైతే వాళ్ళకి చీకటిగా ఉంటుందో, అందులోని ఇంద్రియ నిగ్రహపరుడైన యోగి మేలుకొని ఉంటాడట. ఇక్కడ ఈ అర్థాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఎవరికైతే ఈ ప్రాణులన్నిటికీ కూడా అర్థం కానటువంటి ఒక పరమార్థతత్వం, దృష్టికి గోచరం కానటువంటి ఏ తత్వం అయితే ఉందో, దానిలో వాళ్ళంతా కూడా నిద్రపోతూ ఉంటే, తమో బుద్ధితో వాళ్ళు అజ్ఞానంలో పూర్తిగా కూరుకుని పోయి ఉంటే, ఆ తత్వంలో మాత్రమే, ఆ జ్ఞానస్థితిలో మాత్రమే అక్కడ యోగి మేలుకొని ఉంటాడు. మిగిలిన వాళ్ళంతా కూడా ఏ ప్రపంచంలో అయితే ఈ లౌకిక జనులంతా కూడా మేలుకొని ఉంటారో విషయ ప్రపంచంలో, అక్కడ మాత్రం దానికి దూరంగా యోగి, నిజమైనటువంటి యోగి నిద్రపోతుంటాడు. ఎందుకంటే దానికి ఆయనకి ఇవి పట్టవు కనుక. అందువలన అందుకనే వాళ్ళకి ఇవేవి బాధించరు. కనుక మామూలుగా చెప్పుకోవాలంటే ఇక్కడ సామాన్యులకు రాత్రి అయింది, మహనీయులకి పగలు, మహనీయులకు పగలైంది, సామాన్యులకు రాత్రి, అంతకుమించి ఇంకేమి లేదనమాట. ఒక పండితుడు భగవద్గీత చెప్తూ దాంట్లోనే ఇలా మహనీయుల లక్షణాలు, అందరూ నిద్రపోయే సమయంలో ఆ యోగి అయిన వాడు మేలుకొని ఉంటాడు, అందరూ మేలుకున్న సమయంలో యోగి నిద్రపోతుంటాడంటే, ఒక పామరుడు విన్నాడు, ఓ ఇంతేనా యోగి అవ్వటం చాలా తేలిగ్గానే ఉంది, నేను కష్టపడి యోగి అవ్వాలనుకుంటాడు అనుకొని అందరూ రాత్రిపూట పడుకొని నిద్రపోతుంటే ఇతను మాత్రం కళ్ళు ఇలా తెరుచుకొని పత్తికాయల్లాగా ఆకాశం వంక చూస్తూ నక్షత్రాలను లెక్క పెట్టుకుంటూ గడిపేవాడు. అలాగే తెల్లవారు అందరు లేచి పనులు చేసుకుంటుంటే వీడప్పుడు బిచాణ పరుచుకొని నిద్రపోయేవాడు. ఇట్లా కొన్నాళ్ళు అయింది వాడు యోగమేమో కానీ రోగం మాత్రం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాడు. అందువలన తత్వం తెలియకుండా ఎంత చేస్తే అది ఫలితం నీకు దొరకదు, తెలుసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ మహనీయుడు.
అందువల్ల అసలు మనసులోనే ఈ లౌకిక ప్రపంచం పట్ల ఆసక్తిని ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడే బ్రహ్మస్థితి మేల్కుంటుంది. నీకు తెలియకుండానే లోపల అది మేల్కుంటుంది. మేల్కునే కొంది ఆ అద్భుతమైన ప్రపంచ ఆవిష్కరణ లోపల నీకు జరుగుతూనే ఉంటుంది. ఎంత బాగుంటుందంటే నీకు తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ నువ్వు చేయాల్సిందల్లా అటు అడుగు వేయటమే చేయాల్సినటువంటి పని. అందువల్ల అటువంటి పూర్తి వైరాగ్యంతో ఉండే మహనీయులు ఏ విధంగా నడుచుకున్నారో వాళ్ళ బాటను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక త్యాగికి అంతా ఆనందమే, భోగికి అంతా రోగమే. కనుక ఎంత తిండి తిన్నాము, ఎన్ని పట్టుపరుపుల మీద పవళించాము, తర్వాత మన ఇంటి నిండా ఎంత విలువైన సామాన్లు ఉన్నాయి, కాలు క్రింద పెట్టకుండా నీకు సోఫా సెట్లు, కుషన్ సోఫాలు, అలాగే కుషన్ మంచాలు, తర్వాత ఫోమ్ బెడ్స్, తర్వాత కారు ఏసీ కార్లు, ఇన్ని భోగాలుంటే ఆ శరీరం ఎంత రోగగ్రస్తం అవుతుందో మనం ఈనాడు చూస్తూనే ఉన్నాం ఈ ప్రపంచంలో. కేవలం జింక చర్మాన్ని ధరించిన, దేవాలయాల్లో పడుకున్న, లేకపోతే కటిక నేల మీద విశ్రమించిన, ఏం చేసినా కూడా ఆనందం అనుభవించేటువంటి అటువంటి త్యాగి, అటువంటి యోగి, ఆయన అనుభవించేదంతా ఆనందమే. అడవిలో ఉన్నా అంతఃపురాల్లో ఉన్నా కూడా అతనికి ఒక్కటే. ఇటువంటి సందేశాన్ని వచ్చేటువంటి అర్థం ఇచ్చేటువంటి ఒక కథను మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఒకసారి ఒక రాజుగారు వ్యాహ్యాలకి వెళ్ళారట అడవికి. వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉన్నాడు. అక్కడ చెట్టు క్రింద ఎండిపోయిన శరీరం, ఎముకల గూళ్ళలాగా ఉన్నాడు. శరీరం మీద వస్త్రాలు కూడా చిరుగుబట్టి ఉన్నాయి, శిథిలమైన స్థితిలో ఉన్నాయి. తన చుట్టూ శిష్యులు ఉన్నారు. తర్వాత ఆయన చక్కటి జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన మొహం మాత్రం దివ్య వర్చస్తో వెలిగిపోతూ ఉంది. శరీరం శుష్కించినా కూడా మొహం మంచి వర్చస్తో వెలిగిపోతూ ఉంది. అప్పుడు కడుపు మాత్రం వీపుకు అంటుకొని పోయింది ఆహారం లేనట్టుగా. అట్లాంటి ఆ జ్ఞాని దగ్గరికి, ఆ యోగి దగ్గరికి మహారాజు వెళ్ళాడట. వెళ్ళి, మహాత్మా మీకు నాకు ఉన్న భేదం ఏంటో చెప్తారా అన్నాడట. ఈయన ఉద్దేశం మీరు రాజుగారు, నేను ఇంత పెద్ద చక్రవర్తిని కదా, ఇన్ని సమస్త భోగాలు అనుభవించగలిగిన అదృష్టం నాకే దొరికింది. ఈ నువ్వు ఎంత జ్ఞానం చెప్పినా ఏమన్నా ప్రయోజనం ఉందా? నువ్వు ఇట్లా ఎండిపోయిన కడుపుతో, ఆకలితో ఈ విధంగా చెట్టుకి మలమల్లాడుతూ ఈ అడవిలో ఉన్నావనే ఉద్దేశంతో కొంచెం అహంకారంతో అడిగాడనమాట రాజు. మహాత్మా నీకు నాకు ఉన్న భేదం ఏంటో చెప్పగలుగుతా అంటే, అప్పుడు ఆయన అన్నాడట, నాకు కొంత సమయం కావాలి, నేను ఇప్పుడే చెప్పలేను అన్నాడట ఆయన. కొంతకాలం తర్వాత చెప్తానంటే, అయితే మహానుభావ నాకు ఇక్కడికి వచ్చి తెలుసుకోవటం కష్టం, ఎందుకంటే నేను చక్రవర్తిని కదా, ఈ భూమికే రాజు నేను. మొత్తం భూమికి ఎన్నో సామంతులు ఉన్నారు, ఎంతోమంది సామంతులు ఉన్నారు, మంత్రులు, ప్రధానమంత్రులు, రాజవ్యవహారాలు నాకు ఒక్క క్షణం కూడా తీరికుండదు. అందువలన నేను ఇక్కడికి రాలేను, మీరు వస్తే నా అంతఃపురంలో ఏర్పాటు చేస్తాను, అప్పుడే నాకు నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్దురుగోనని పిలిచాడట. సరే పదమన్నా అంటే యోగి, ఉన్న పళ్ళాన్ని అట్లాగే లేచి బయలు శిష్యులకి చెప్పి మీరు కొన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళమని చెప్పి ఆ రాజు వెంట బయలుదేరాడు. అప్పుడు ఈ రాజు తీసుకెళ్ళి ఆయనకి తన నివసించేటువంటి ఎంత అందమైన అంతఃపురమో అట్లాంటి భవనాన్ని ఒకదాన్ని ఎంపిక చేసి ఈ యోగిని తీసుకెళ్ళి అందులో పెట్టాడు. పట్టు వస్త్రాలు, తను ఎటువంటి బట్టలు ధరిస్తాడో అట్లాంటి పట్టు దుకూలాలు పంపించాడు. అలాగే తన వంట ఇంట్లో ఎటువంటి భోజనం తన కోసం సిద్ధం చేయబడుతుందో అటువంటి భోజనాన్ని యోగికి పంపించేవాడు. ఆయన పడుకునే సెయ్య కూడా అంతే, పట్టు పరుపులతో ఉన్నటువంటి సెయ్య. అంత అద్భుతమైన భోగాలు, మరి అనుక్షణం వీళ్ళు పరిచారికలు, నృత్యగానాలు, ప్రతిదీ ఏది వద్దంటలేదు యోగి. ఆ అమృతమయమైన భోజనము తింటున్నాడు, ఆ పట్టుపరుపుల మీద పడుకుంటున్నాడు, ఈ నృత్యగానాలకి ఆనందిస్తున్నాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. అంటే రాజుతో సమానంగా భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు యోగి. మళ్ళీ ఒకరోజు అడిగాడు రాజు, ఈ భవనం మీకు నచ్చిందా? అదేవిధంగా మీకు ఆహారం అది ఎట్లా ఉందనంటే, బాగుంది. నా చెట్టు నీడ ఏ విధంగా చల్లగా ఉందో ఈ భవనం కూడా అలాగే చల్లగా ఉందని అన్నాడంట. మరి ఈ పడకు, నేను ఏర్పాటు చేసిన ఈ హంసతూలిక తలుపం, ఈ పట్టుపరుపులు ఎలా ఉన్నాయన్నట, చాలా బాగుంది. నాకు పచ్చిగడ్డి మీద పడుకున్నప్పుడు ఎంత హాయిగా ఉందో, అలాగే ఈ పట్టుపరుపుల మీద పడుకున్నప్పుడు కూడా అంతే హాయిగా ఉందని చెప్పాడట మహర్షి. ఎట్లయినా సరే ఆ పచ్చిగడ్డి లేకపోతే ఆ చెట్టు నీడ ఇవి కాకుండా వీటన్నిటికంటే కూడా తను అందిస్తున్నటువంటి ఈ భోగాలు ఎంత గొప్పో ఈ యోగి తెలుసుకోవాలి అని చెప్పి రాజు ఆలోచన.
అందుకే యోగితో అంటాడనమాట, ఇన్ని భోగాలు అనుభవించేట్టు చేస్తున్నాను కదా మహాత్మా, ఇన్నాతో సమానంగా ఇంత మధురమైన పదార్థాలు బహుశా మీ జీవితంలో తిని ఉండరు కదా, ఇంత అద్భుతమైన పదార్థాలు, ఉద్యానవన విహారాలు, సంగీత నృత్యాది కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేశాను. అందువలన ఇప్పుడు చెప్పండి మరి, నా మీకు నాకు తేడా ఏంటో ఎప్పుడైనా చెప్పగలుగుతారా అన్నాడట. మీకు ఇప్పటికే నేను అనుకోవటం సమాధానం లభించి ఉంటుంది, ఇప్పుడైనా తప్పకుండా నాకు సమాధానం చెప్తారు చెప్పండి అని అన్నాడు. ఈయన ఉద్దేశంలో ఏంటంటే, నేను నువ్వు ఎట్లయినా అదృష్టవంతుడివి మహారాజా, నీకు దేవుడు ఇంత గొప్ప వరం ఇచ్చాడు అని ఆ యోగి నోటి నుంచి వినాలని ఇతని తాపత్రయం. అప్పుడు అన్నాడు ఏం మాట్లాడకుండా, అప్పుడు ఆ యోగి తన ఒంటి మీద ఉండి కొత్త బట్టలు ఇప్పేశాడు. అదేవిధంగా పాత చిరిగిపోయినటువంటి మళ్ళీ తను వచ్చిన రోజు ఏ విధమైనటువంటి ఆ చిరిగిపోయిన వస్త్రాలు ఉన్నాయో వాటిని తీసుకు వేసుకున్నాడు. తర్వాత ఆ జోలి చంకకు తగిలించుకున్నాడు. తర్వాత మీరు నాతో రండి, నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్తానని చెప్పి వెంట తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ నగరం దాటించాడు. చివరి తన అరణ్యం దాకా తీసుకుపోయాడు. ఒకవైపు ఎండ, కింద పైన కాలిపోతూ ఉన్నాయి, మరి ఒళ్ళంతా చెమట పోస్తుంది. అసలే విలువైన వస్త్రాలు, ఇంత మందపాటి వస్త్రాలు, దాని లోపలికి చెమట తట్టుకోలేకపోతుంది శరీరం, నడకతోనేమో అలవాటు లేని నడకతోనేమో శరీరం అలసిపోతూ ఉంది. ఈ విధంగా రాజుకు ఒక నరకం కనిపిస్తూ ఉంది. యోగి మాత్రం ఏమి పట్టించుకోకుండా చకచకా నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయాడు, తీసుకెళ్ళాడు. ఈయనేమో తొందర చేస్తున్నాడు, చెప్పండి మహానుభావ, తొందరగా చెప్పండి, నా భవనానికి వెళ్ళాలి, నేను ఎండ తట్టుకోలేకపోతున్నాను, ఈ నడక నాకు అలవాటు లేదు, నేను తొందరగా వెళ్ళాలి, నాకు ఎన్నో రాజకార్యాలు ఉన్నాయని చెప్పి తొందర చేస్తూ ఉన్నాడు రాజు. అప్పుడు నవ్వాడు యోగి, నవ్వి మహారాజా, ఇప్పటికే నా ప్రవర్తన వల్ల మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే అర్థం కాకపోతే తెలుసుకో, ఆ రోజు మీకు నాకు భేదం ఏంటి అని చెప్పి మీరు ప్రశ్న వేశారు, అలాగే మీ భవంతికి రమ్మని చెప్పారు, నేను వచ్చాను. ఒక్క క్షణంలో మీరు రమ్మనగానే అన్ని సంవత్సరాలు నేను ఉన్నటువంటి అరణ్యాన్ని విడిచిపెట్టి ఒకే ఒక్క క్షణంలో నేను మీ భవనానికి వచ్చాను. అక్కడ మీ భవనంలో అన్నీ అనుభవించాను. అలాగే మా ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు ఒక్క క్షణంలో వెయ్యవంతులోనే నేను ఆ సుఖాలన్నింటినీ కూడా అక్కడ వదిలేశాను. ఆనందంగా నేను నా అడవికి వచ్చాను. ఇది అలాగే మీరు రాగలరా నాలాగే, అలాగే వీటన్నిటినీ మీరు భరించగలరా, మీ భవనాన్ని, మీ పరిచారికల్ని, మీ సుఖాలని, మీ పంచభక్ష పరమాన్నాల్ని వీటన్నిటినీ విడిచిపెట్టి అడవిలో మీరు నివాసం చేయగలరా, మీకు నాకు తేడా ఏంటి అని చెప్పి అడిగారు కదా, దానికి ఇదే విషయ సుఖాలకు అలవాటు పడ్డ మీ శరీరం ఈ కష్టాన్ని ఏమాత్రం కూడా సహించలేకపోతూ ఉంది, పైగా రాజభవనాన్ని విడిచి ఉండలేకపోతూ ఉంది. కనుక నా హృదయంలో ఆ సుఖాల పట్ల ఏమాత్రం కూడా ఆసక్తి లేదు గనక నాకు అంతఃపురమైనా ఒకటే, భోగాలైనా ఒకటే, నాకు అడవైనా ఒక్కటిగానే ఉంది. నాకైతే ఏ తేడా నాకు తెలియట్లేదు వీటిల్లో. మీకు రాజ్యం కావాలి, భోగం కావాలి, కుటుంబం కావాలి, విషయ సుఖాలు కావాలి, వీటికి దూరంగా నువ్వు 5 నిమిషాలు కూడా ఉండలేవు. కనుక మీరు కోరికలకు బానిసలు, కోరికలేమో నాకు బానిసలు. మీరేమో కోరికలకు బానిసలు అయితే నాకు కోరికలు నాకు బానిసలు, వాటిని నేను నడుపుతాను, అవి మిమ్మల్ని నడిపిస్తాయి. అదే తేడా మహారాజా మీకు నాకు ఉన్నటువంటిది. అందువల్ల ఏదైనా నాకు ఒకటే, ఇవన్నీ కూడా మీరు చేయరు కదా, కనుక ఇక సమాధానం లభించిందనుకుంటాను, ఇంక వెళ్ళి రండి మీరు అని చెప్పి వెళ్ళిపోమన్నాడు. ఇక్కడే ఏ చెట్టు క్రిందో నేను మళ్ళీ నా నివాసం నేను కొనసాగిస్తానని చెప్పాడు. చూసారా, అంత మహాయోగి ఎన్ని భోగాలు అందించినా కూడా ఏమి ఆయన ఏమి కోరుకోలేదు. ఆ మనస్సు దీనికి పూర్తి అతీతమైనటువంటి స్థితిలో, అడివైన ఒకటే, అంతఃపురమైన ఒకటే, నేలైనా ఒకటే, అలాగే పట్టు పరుపులైనా ఒకటే, పంచభక్ష పరమాన్నాలైనా ఒకటే, కందమూలాలైనా ఒకటే అనే స్థితిలోకి ఎవరైతే పోగలుగుతారో, ఎవరైతే ఆ వైరాగ్యాన్ని సాధించగలుగుతారో, అటువంటి మహనీయులకి ఎక్కడున్నా కూడా ఒకటి, వారి ఆనంద స్థితి వారికి ఉంటూనే ఉంటుంది. సానుకూల విపరీత పరిస్థితుల్లో కూడా వీళ్ళు సమానంగానే ఉండగలుగుతారు. సుఖదుఖాలకి, మానవమానాలకి అతీతంగా, మరి ఎవరైతే అతీతంగా ఉంటారో, ఆశలకి, కోరికలకి, మరి దానికి దూరంగా ఎవరైతే ఉంటారో, ఆ యోగికి ఆనందంగా ఇంక దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ, శరీరం కేవలం కర్మ కుర్వాన్ ఆప్నోతి కిల్ విషం. అందువలన అన్నిటి మనస్సు చేత పరిచయించినటువంటి, అన్నిటినీ కూడా మనస్సు చేత పరిచయించినటువంటి పరివ్రాజికులు ఎవరైతే ఉన్నారో,
వాళ్ళు అతని శరీరం అతని అంటే అతను కర్మలు ఆచరించినప్పటికీ కూడా ఆ కర్మలకు సంబంధించిన కిల్బిషాలు పాపాలు ఏవి కూడా అతన్ని అంటుకోవు. దానికి సంబంధించిన ఏవి అతన్ని అంటూ ఎందుకంటే మనసుతో అతను దేన్ని గ్రహించడు గనక అని ఇటువంటి ఒక ఆనంద స్థితిని యోగి యొక్క పరమస్థితిని ఇక్కడ శంకరుని శిష్యులు తెలియజేస్తూ ఉన్నారు. సమస్తాన్ని హృదయపూర్వకంగా త్యజించిన మహనీయులు ఏ సుఖాన్ని అపేక్షించకుండా ఏది దొరికితే దాన్ని కడుపులు నింపుకుంటూ ఎక్కడో చోట జీవితాన్ని గమనిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఆధ్యాత్మిక సంపదకు అర్హులు అధికారులు. వాళ్లను తరించటం వల్లే మనకు కూడా సరైనటువంటి మార్గం లభిస్తుంది అని చెప్పిన స్వామి శిష్యుల ప్రబోధాన్ని మనసులో పెట్టుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.